రోజు మరి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉన్న మనము ఈ లెంట్ డేస్లో శిలువ ధ్యానాలను అనుదినం జరుపుకోవటానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు. గత 22వ సంవత్సరం అంతా కూడా ఈ రీతిగా జరుపుకున్నాం. 2023 సంవత్సరం కూడా ఈ రీతిగా శిలువ ధ్యానాలు అనుదినం మన జీవితాలలో యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ఆయన ధ్యానిస్తూ స్తుతిస్తూ ఉంటాడు దేవుడు కృప చూపి 2023 సంవత్సరం కూడా మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఈ మహాకృపకై ఆయన స్తుతిస్తానికి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శ్రేష్టమైన చక్కని సమయాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు ప్రభుకి మొదటగా నేను ఎంతో రుణస్థులను ఎన్నో లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినయందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మా యొక్క జీవితాలలో అనుదినము శిలువ ధ్యానాలు చేసుకోవటానికి మరొక తరుణాన్ని మాకు ఇచ్చి ఆయుష్నిచ్చి ఆహారం ఇచ్చి నాయన ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో ఉండటకు మహాకృప మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. నిలబడిన నీ దాసుని మీ ఆత్మతో ఎత్తిపట్టుకుని ఆయన జ్ఞానం లేని నన్ను మా ప్రభ మీ జ్ఞానముతో పరిశుద్ధాత్మతో అభిషేకించి కావలసిన అయా అమూల్యమైన నీ మాటలను చెప్పుకోవటానికి యోగ్యులము కాని మమ్మలను ప్రభువా అయా నీ సన్నిధిలో నిలబెట్టి నీ మాటలు చెప్పుటకు యోగ్యమైన రీతిలో మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మతో నమ్మించినాయన అనేక మంది బిడ్డలు వినుసుండగా వారి హృదయాలను తెరవండి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించకొనుసు. ఈ దీన ప్రార్థన ఆలకించి ఆత్మతో నడిపించమని యేసునామములో ప్రార్థించి వేడుకునిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. దేవుడు మన ఎడల ఎంతో ప్రేమ చూపించినటువంటి ప్రేమ గల దేవుడు ఆయన ప్రపంచంలోన మానవాళ్ళందరినీ కూడా ప్రేమించాడు. లోకములున్న తన బిడ్డలందరినీ కూడా ప్రేమించాడు. ఆయన ఈ లోకంలో వచ్చింది ఎందుకంటే మనందరినీ ప్రేమించుటకు, నశించిపోయిన దాన్ని వెదికి రక్షిస్తానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఎవరైతే పాపములో చీకటిలో శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్నారో వారిని రక్షిస్తానికే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. 1వ తిమోతి 1:15 రాయబడి ఉంటుంది. ఆయన వచ్చిన మూల కారణం ఏంటంటే పాపులను నశించేటువంటి వారిని రక్షిస్తానికి వచ్చిన ప్రేమామయుడైన దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన జీవించిన కాలంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చున్నాడు, గుడ్డివారికి చూపు ఇచ్చాడు, మూగవారికి నోరు ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, క్యాన్సర్ రోగులను బాగు చేశాడు, ముట్టరాని వాళ్ళని ముట్టుకున్నాడు, అంటరాని వాళ్ళని అంటుకున్నాడు. ఆయన ప్రేమను గురించి నేను చెప్తున్నాను. ఎలాంటి త్యాగం మనుషులు చీయని త్రోసివేసిన అలాంటి వారిని ప్రేమించాడు. మనుషులు దూరంగా వెళ్ళిపోంటే అలాంటి వారిని ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమ అండి! ఆయన ప్రేమను మనం కొలవలేం. భూమిని ఆకాశానికి ఎంత ఎత్తు కొలుస్తారు, సముద్రం ఎంత లోతుందో కొలుస్తారంట, చంద్రమండలం ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో కొలుస్తారంట. కానీ సైంటిస్టులు, కానీ దేవుని ప్రేమ కొలిసిన వారు ఏ సైంటిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు. ఆయనకి సాటి అయిన ప్రేమ ఎక్కడా లేదండి, ఏ మనుషులలో లేదు, భార్యాభర్తలో లేదు, కుటుంబంలో లేదు, అన్నదమ్ములో లేదు, దేశంలో లేదు, సంఘాలు ఎక్కడా లేదన్నమాట. ఎందుకంటే అంత త్యాగం చేసినటువంటి దేవాది దేవుడు. మరి ఇతరుల కోసం స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినంతగా ఎవరైనా ఉన్నారా? ప్రేమించిన వారు ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎదుగో సహాయం చేస్తాం, కొంత ఆపద వస్తే 1,000 2,000 ఇస్తారు, ఏదన్నా సహాయపడగలుగుతాం, వస్త్రాలు లేకపోతే ధనము, ఆకలిస్తే ఆహారం ఏదైనా పెట్టగలుగుతాం. కానీ ప్రాణాన్నే పెట్టాడు కనుక అందుకోసం ప్రాణం పెట్టిన వారు మన కోసం, పాపుల కోసం, లేక రక్తం చిందించినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసుప్రభు వారు ఒక్కడే ప్రాణం పెట్టాడు పాపుల కొరకు. ఆయనను అంతకను మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ శిలువ త్యాగాన్ని మన కోసం బలియాగమైపోయాడు,
బలిపశు వధించబడ్డాడు. నిర్దోషణ ఆ గొర్రె పిల్ల వంటి రక్తం ద్వారా మనం మనల్ని విమోచించిన ఆ యేసుప్రభు వారిని మరి ఎంతో మనం శిలువ ధ్యానం చేసుకోవటం ఎంత మనకు ఆశీర్వాదం మన జీవితాలలో. మరి ఊరికి వచ్చి పాట పాడి వెళ్ళటం కాదు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఆయన పొందిన శ్రమలు, ఆ యొక్క వేదనలు, మరణ వేదనలు, భరించరానటువంటి బాధ, ఎవరు భరించలేని బాధ, ఎవరు సహించలేని బాధ, రక్తశక్తమైపోయాడు, శిరస్సులో ముళ్ళు కిరీటం పెడితే ముఖం మీద నుంచి రక్తధారలు కారుతూ ఉన్నాయి, చేతిలో శీలలు కొట్టారు, కాళ్ళలో మేకలు కొట్టారు, ముఖమంతా రక్తశక్తమైపోయింది, శరీరం కొరడాలతో కొడుతుంటే శరీరం అంతా నలిగిపోయి విరిగిపోయి ఆ రక్తాలు కారిపోతున్నాయి. అలాంటి స్థితిని శిలువ ధ్యానం అంటే అంత శ్రమలు పొందినటువంటి మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం మనకి ఎంతో ఆశీర్వాదం. మన ఆయన పెట్టిన శిలువ మీద ప్రాణం పెట్టిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు, తన యవ్వని రక్తాన్ని చిందించిన దేవాది దేవుడైన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం, ఈ శిలువ ధ్యానాలు చేసుకోవటం మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం అండి. నిజంగా ఎన్నిటి కూడా మన ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు ఎవ్వరు కూడా. నిజంగా శిలువ ధ్యానాలు మనం చూసినట్లయితే ఎస్ఐ గ్రంథంలో చూడండి, వధించబడిన గొర్రె పిల్లయ్య బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రయ్య మౌనంగా ఉన్నట్లు అతడు మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. తను ఎంత హింస పెట్టినా, కొడాలతో కొట్టినా, తిట్టినా, పిడిగుద్దులు గుద్దినా, ముఖం మీద మూసినా ఒక్క మాట బదులు పలకలేదండి. ఎంత నీతిమంతుడు, పాపులందరి కొరకు ఎంత సహించాడు, ఎంత భరించాడు, ఎంత వహించాడు యేసుక్రీస్తు వారంటే అంతు లేని ప్రేమ, ఆ కరుణమైన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రతి దినము శిలువ ధ్యానాల్లో ప్రతిరోజు కూడా చేస్తున్నాం, కానీ నిజ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా మరణ వేదనలు నీకోసం మరణ వేదనలు పడినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి కొరకు ఆ కఠినమైన శ్రమలు, శిలువ శ్రమలు, కఠిన శిక్ష భరించిన వారిని వ్యక్తిగతంగా నీవు ఆలోచించేవా, దుఃఖపడ్డావా? మన కుటుంబాల్లో మరణావస్థలో, యాక్సిడెంట్లు, మరి కోమాలోకి వెళ్ళిపోయినా, ప్రాణస్థితిలో, అపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి మనం ఎంత దుఃఖపడతాం, వేదన పడతాం. ఎవరైనా మనకు సహాయం చేసి ఆరే చనిపోతే అట్లాంటి వారిని మర్చిపోకుండా మరీ మరీ చెప్పుకుంటాం వేల మందిలో, కానీ నీకోసం ప్రాణం అయితే ఎవ్వరు పెట్టలేదు. కానీ యేసుక్రీస్తు వారిని పాపాలకు బదులుగా ఆయన శిక్ష పొంది ఉన్నాడు, ఆయన రక్తం ద్వారా నిన్ను పాపం నుండి విమోచించాడు. విమోచకుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారైన ఆయన నమ్మదగిన వాడు. అలాంటి ప్రేమతో, అంతులేని ప్రేమతో నిన్ను నన్ను మనందరం ప్రేమించి ప్రాణం పెట్టుటాన్ని కూడా ఆయన వెనకాడలేదండి. అది ప్రాముఖ్యమైనది. అందువలనే ఆయన ప్రేమకి కొలత లేదు, అంతు లేదు. మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యము నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రభు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడైనా ఆ శిలువ ధ్యానాల్ని నామకార్థంగా వచ్చి మనం ప్రార్థన చేసుకు వెళ్ళటం కాదు, కానీ వ్యక్తిగతంగా ఎంత బాధపడతాం. మన బంధువుల్లో ఎవరికైనా ప్రాణాపాయం వస్తుంది, ఆపదల్లో ఉంటారు, శ్రమల్లో ఉంటారు, ఆ చనిపోయే స్థితిలో ఉంటారు, వ్యక్తిగతంగా మనం ఇంట్లో ఆలోచిస్తామా లేదా చెప్పండి. వ్యక్తిగత సహవాసం అంటే అది, నలుగురితో కలిసి ఆ సంఘంలో చేయటం మంచిదే. నేను ఏడుస్తాను, నువ్వు ఏడుస్తావు, నన్ను చూసి నువ్వు ఏడుస్తావు, అందరం ఏడుస్తావు, ఇది మంచిదే కాదంటలేదండి. వ్యక్తిగతంగా కూడా ఆయనతో సహవాసం చేయాలి. ఒంటరి, నీ ఒంటరి జీవితంలో ఎన్ని గంటలు దేవునితో నువ్వు గడిపావు ఆయన శ్రమలు మరి తలుచుకుంటా. నిజంగా నా ప్రభు నా కొరికే రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు నా యేసయ్యని నీ హృదయాంతరంగాల నుండి ఎప్పుడైనా అది జ్ఞాపకం చేసుకున్నా, నేను వ్యక్తిగతంగా భక్తి చేసినప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? లేదా ఆయన శ్రమల గురించి నీ స్నేహితులకు, ఇతరులకు ఎవరికైనా తెలియజేసేవా? ఈ శ్రమల దినాల్లో, శిలువ ధ్యానాల్లో మామూలుగా వస్తున్నాం, వెళుతున్నాం, మంచిది కాదంటలా. ఇంకా చాలామందికి మీరు చెప్పి ఉండవచ్చు కాదంటలేదు, కానీ ఆ రీతిగా నువ్వు ఒక్కరివే నీ కుటుంబానికే పరిమితం కాక ప్రియా దేవుని బిడ్డలారా, అనేకుల కొరకు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన పడ్డ శ్రమల గురించి అనేకులకి సువార్తను నువ్వు కూడా అందించాలి. ఒక దైవ సేవకులే కాదు, కానీ మీరు కూడా నీ ప్రక్క వారికి, నీ తోటి వారికి యేసుక్రీస్తు గురించిన సువార్త నువ్వు అందించినట్లయితే ఎంతో దీవించబడతావు.
మరువ లేనటువంటి ఆ యేసయ్య ప్రేమ మరి తరతరాలు యుగ యుగాలు ఎన్ని మరి రాజ్యాలు మారిన రాజ్యాంగాలు మారిన చట్టాలు మారిన దేవుని ప్రేమ మారినటువంటి ప్రేమ ప్రభు స్తోత్రం హల్లెలూయా ఒక చిన్న పాట పాడి నేను చాలా తీసుకుంటానండి కొద్ది నిమిషాలే నేను చెప్పగలుగుతాను నేను నిజంగా మరి ఒంటరి జీవితంలో ఎక్కువగా ప్రభు పాదాల దగ్గర ఇంకా పగలు లేదు రాత్రి లేదు కానీ ఆ శిల్వ ధ్యానాలను ధ్యానించుకుంటా ఎప్పుడు నిద్ర వస్తుందో నాకు తెలియదు కానీ ఎప్పుడు మెళుకు వచ్చినా మరి విజ్ఞాపన చేస్తామంట అనేకుల కొరకు దైవ సేవకులు కుటుంబాలు సంఘాల కొరకు నా ఒంటరి జీవితంలో ప్రభుతో సహవాసం ఎక్కువగా నేను గడుపుతూ ఉంటానండి ప్రభు స్తోత్రం హల్లెలూయ ఆయన త్యాగాన్ని మనం మర్చిపోలేమన్నమాట ఒక భక్తుడు చిన్న పాట రాసినాడు పాత పాటే వినండి దయచేసి ప్రభు స్తోత్రం హల్లెలూయ మరతునా కలువరి శ్రమలను మరతునా శిలువ ప్రేమ యేసయ్యా యేసయ్యా హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాదానా ఊహకు హేతువు లేదా నీ ప్రేమకు అందదు నాదానా ఊహకు ఏమని నే పాడను నీ కరుణ రాగాలలో కలువరి నాదుడా శిలువ యోధుడా కలువరి నాదుడా శిలువ యోధుడా మరతునా కలువరి శ్రమలను మరతునా శిలువ ప్రేమను అమృతము నాదాని నామము అమరము దేవాని జీవము అమృతము నాదా నీ నామము అమరము దేవా నీ జీవము సత్యము నీ వేదము నిత్యము నీ రాజ్యము కలువరి నాదుడా శిలువ యోధుడా కలువరి నాదుడా శిలువ యోధుడా మరతునా కలువరి శ్రమలను మరతునా శిలువ ప్రేమను నిలువున నలిగావు ఆ శిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నిలువున నలిగావు ఆ శిలువలో కరుణతో పిలిచావు ఆ కనులతో నీరుడమే తీరునా నా సర్వమర్పించినా నీరుడమే తీరునా నా సర్వమర్పించినా కలువరి నాదుడా శిలువ యోధుడా కలువరి నాదుడా శిలువ యోధుడా మరతునా కలువరి శ్రమలను
మరతునా శిలువ ప్రేమను మరతునా కలువరి శ్రమలను మరతునా శిలువ ప్రేమను హల్లెలూయా నిజంగా యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు లేక లోకములో ఉన్న పాపులందరి కొరకు ఆయన చూపిన ప్రేమను మర్చి ఉండలేం. ఎలాంటి త్యాగం అంటే ఏ మనుషులు చేయలేని త్యాగం, ఏ బంధువులు చేయలేనటువంటి త్యాగం. ఆయన ప్రాణం పెట్టుటకు కూడా వెనకాడలేనటువంటి ప్రేమ, మన పాపాలన్నీ భరించిన ప్రేమ, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఎన్ని శ్రమలంటే ఏ మనిషిలో కూడా ఆ శ్రమలు పొందుతూ కూడా తను నమ్మినటువంటి బిడ్డలను సిలువ సమీపంలో అమ్మలారా నా కోసము వేడవకండి, మీకోసము మీ పిల్లలకు చూడండి, ఆయన ఎంత బాధ భరిస్తూ కూడా ఆయన ప్రేమను కనపరిచి ఉన్నాడు ఇక్కడ. అలాంటి శ్రమల్లో ఉండి ఇతరులను ప్రేమించగలమా మనం? ఒక ప్రశ్న వేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏ మనుషులైనా ఓ పక్కన సిలువుకి కొట్టబడ్డాడు యేసుప్రభు వారు, కాళ్ళు చేతులు చీలలు మేకులతో బంధించబడి ఉన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టారు శిరసు మీద, ఆ యొక్క శిరసు మీద ఆ శిరసులో ఉండి రుధిర దారలు రక్తం కారుతున్న సమయంలో ప్రాణం కొట్టు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆ యొక్క కఠిన శ్రమలు భరిస్తూ కూడా, ప్రాముఖ్యమైన మాట ఇది, కఠిన శ్రమలు భరిస్తూ కూడా తను నమ్మినటువంటి అనేక జనసమూహం ఉన్నారు, తన యందు విశ్వాసించి సిలువు సమీపించి దుఃఖపడుతున్న ఆ స్త్రీలను చూసి ఏమంటాడమ్మా, అమ్మ ఏమంటాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి. ఎలాంటి ప్రేమ అండి అది! అలాంటి కఠిన శ్రమలు పొందుతూ కూడా ఇంకనూ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు తన బిడ్డలను. అది నిజమైనటువంటి ప్రేమ, సత్యమైన ప్రేమ, మరవలేనటువంటి ప్రేమ. అందుకే అనుదినము కూడా ఈ సిలువ ధ్యానాల్ని ఆయన మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాం, ధ్యానిస్తున్నాం. నీతిమంతులు అంటారు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట యేసుప్రభు వారు ఒక్కడే నీతిమంతుడు, ఆయనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సిలువ ధ్యానముల ద్వారా. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పొందినటువంటి ఆ సిలువ శ్రమలను ధ్యానం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది సిలువ యొక్క శ్రమల యొక్క భావన. ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో ఎవరు చూపిన ప్రేమ యేసయ్య కలువరు సిలువ మీద ఆయన చూపిన ప్రేమ మరవరానటువంటిది, మరుపు లేనటువంటిది. ఎన్నడు కూడా నీ నా జీవితాలలో మరి నిన్ను నన్ను రక్షించిన విధానము, రక్తం చిందించిన విధానం, ప్రాణం పెట్టిన విధానము, బలి పశువుగా వధించిన విధానము జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనం ఆయన మర్చిపోలేము. ఎన్నడు కూడా మనం ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన మర్చి ఉండలేము. ప్రభు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయం ఇచ్చిన దైవజనులు, మనసయ్య గారికి చాలా వందనాలు, సంఘబిడ్డలు ఎంతో శ్రద్ధతో విన్నారు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దయచేసి మరి మా కొరకు ప్రార్థన చేయండి. మా బాబుకు కూడా ఇంకనూ హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా రిలీజ్ అవ్వలేదు, చాలా సీరియస్గానే ఉంది పరిస్థితి. యాక్సిడెంట్లో ఈ తలకి ఈ భాగంలో బలమైన దెబ్బ ఇప్పుడు బయటపడింది, స్కానింగ్ తీస్తే చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. జాన్విక్ క్లిప్ దయచేసి మీ అందరిని నేను వేడుకుంటున్నానండి. మరి చిన్న చిన్న పిల్లలు ఆయన కూడా ఇద్దరు, దేవుడు తన వినికుళ్ళ ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి మా కొరకు ప్రార్థన చేయమని నేను మనవి చేస్తున్నాను. మనసయ్య గారు కూడా చెప్పినాము, చిన్న ప్రార్థన చేసి నా సమయాన్ని ముగిస్తున్నాను. మహోన్నతుడైన దేవ, మహాపరిశుద్ధుడా, అయా లోకమును ఎంతో ప్రేమించిన దేవ, ఈ లోకములో నశిస్తున్న మా కొరకు పాప పంకిలమైన మా జీవితాలను పవిత్రంగా పరిశుద్ధంగా మార్చటాక నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరచడానికి లోకానికి వచ్చిన ఆయన, పలు
ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించి అద్భుత కార్యాలు జరిగించి చివరికి శిలువ మరణం మీద మా కొరకు బలిపశువుగా వధించబడి మమ్మల్ని నాయన పాపం నుండి విమోచించిన మా విమోచకుడ నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునుసు. ఈ జ్ఞానము లేని నన్ను కూడా నిలబెట్టి ప్రభు ఆ శిలువ ధ్యానములో కొన్ని భాగములు వినిపించుటకు నీ మహాకృప ఉచిత కృప నా మీద ఉంచి మాట్లాడిచ్చినందుకు దేవా వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులను మనస్సయ్య గారిని అమ్మగారిని బిడ్డలను సంఘ బిడ్డలను దీవించునాయన, మా ఎంఎం సంఘాలన్నింటిని దీవించునాయన, డైరెక్టర్ అయ్యి గారిని అమ్మగారిని వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నీ కాపుదల శిలువ ధ్యానాల్లో ఎవరికే యొక్క కీడు రాకుండా ఎవరికే శ్రమలు లేకుండా భద్రత దయచేయండి నాయన. అయా ప్రభు శిలువ ధ్యాన కాలములన్నింటిలో కూడా కాపుదల భద్రత అనుగ్రహించి బిడ్డలందరిని దీవించి బలపరచమని ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇక్కడ అధ్యక్షులు నడిపిస్తున్నా మరి.